దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటోరిక్షాల సావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే, పెడితే పెట్టిన సంతోషమే, పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, ఇలా ఆటోరిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటోరిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటోరిక్షా కార్మికులారా, మీరు బరితెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది, రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పిన ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా? ఏ 2 తులాలు అంటున్నారు? లేదా తులం బంగారం తుస్తుమన్నదా? ఎక్కడ రాలే. ఇక ముఖ్యమంత్రి, ఏ ఊరికోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనుక వచ్చిండో లేదో నాకు తెలియదు, రాలేదా? ఏ ఊరికోతే ఆడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రామలవారి మీద ఒట్టు. ఇప్పుడైనా పనిచేసేటోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేసేసేటోడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1.5 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. ఉరుకుని డబ్బులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడే 10:30 మొత్తం మాఫీ చేస్తానడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? ఇప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టేను, అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో గత్తరబిత్తర ఓటేయొద్దు, ఆగమాగం ఓటేయొద్దు. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకుంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికోసం